श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। साई बंधुलारा आत्मस्वरूपलारा प्रेम स्वरूपलारा सद्गुरु साईनाथुनि यొక్క दिव्य अनुग्रह वलन आदेश वलन श्री वाल्मीकि रामायणान्नि मनं पारायणं శ్రవణం చేసుకుంటున్నాం। అందులో భాగంగా దశరథ మహారాజు సంతానం కోరి అశ్వమేధ యాగాన్ని చేయడానికి ఋష్యశృంగుణ్ణి పిలిపించుకొని ఏ విధంగా ఆ దంపతుల్ని సత్కరించిన విధానాన్ని మనం నిన్న తెలుసుకున్నాం। ఇప్పుడు ఆ అశ్వమేధ యాగం ఎలా కొనసాగించబడిందనే దాన్ని తెలుసుకుందాం। మొదట శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామచంద్రునికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని పాడుకొని ఆనందిద్దాం। దీని రచన శ్రీ భద్రాచల రామదాస కవికృత, అంటే కంచర్ల గోపన్న మంత్రి, కంచర్ల గోపన్న గారు రచించినటువంటి దాశరథి శతకం। శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి। జై శ్రీరామ్, ఓం సాయిరామ్। అశ్వమేధం కొంతకాలమునకు వసంతం వచ్చింది। చైత్ర పౌర్ణమి నాడు దశరథుడు ఋష్యశృంగుని వద్దకు వెళ్ళాడు। అంటే రేపు యజ్ఞం అంటే ఈరోజు వాళ్ళని పిలిపించాల, లేదా ఈరోజు యజ్ఞం అయితే ఈరోజు పిలిపించాల, ఇప్పుడైతే అలాగే పిలిపిస్తాం, ఎందుకంటే ఆ వచ్చిన వారికి ఏర్పాట్లు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి ఏ రోజు కార్యక్రమం అయితే ఆ రోజే రండి స్వామి అంటాం। కానీ ఇక్కడ అలా జరగల, చాలా రోజులు ముందుగానే పిలిపించుకొని ఆ దంపతులకు చక్కటి విడిది ఏర్పాటు చేసి సకల మర్యాదలతో వారిని గౌరవించాడు దశరథ మహారాజు। అలా చాలా కాలం గడిచిపోయింది। అది ఆనాటి సంప్రదాయం, అది ఆనాటి భారతీయ సంస్కృతి, అక్కడి నుంచి ఎక్కడికో వచ్చేసాం। కాలం మారుతుంది, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, అన్నీ మారుతాయి, తప్పు పట్టేది ఏం లేదు। కాకపోతే ఎంత వీలైతే అంత మర్యాదని, అతిథి దేవో భవ అనే ఆ యొక్క సిద్ధాంతాన్ని పాటించడం నేర్చుకుంటే మన భారతీయ సంస్కృతి కొంతవరకైనా ఉంటుంది। కొంతకాలానికి వసంతం వచ్చింది। చైత్ర పౌర్ణమి నాడు దశరథుడు ఋష్యశృంగుని వద్దకు వెళ్ళాడు। అతన్ని పూజించి సంతానము కొరకు అశ్వమేధము చేయ తలపెట్టినాను, దాన్ని యథావిధిగా నిర్వహించి నన్ను కృతార్థుణ్ణి చేయగలరని ప్రార్థిస్తున్నాను అన్నాడు। అశ్వమేధ యాగం ఎందుకు చేయ సంకల్పించాడో ఋష్యశృంగునికి ముందే తెలుసు, ఆ విషయాల్ని చెప్పి తీసుకొచ్చాడు। కానీ కొన్ని రోజులు గడిచిపోయింది కాబట్టి వచ్చి మళ్ళీ తాను చేయ సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని తెలియచేసి దాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి ప్రార్థిస్తున్నాడు। ఒక్కసారి పిలవాలంటేనే ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, పిలవాలా అని ఏది మెసేజ్ పెడితే సరిపోతుంది కదా, వాట్సాప్లో చూసుకొని వస్తారు, ఏవో అహంకారాలు అడ్డొస్తూ ఉంటాయి పిలవడానికి, పరిస్థితులు అడ్డొస్తుంటాయి పిలవడానికి, కానీ
ఆనాటి సంప్రదాయంలో ఎన్నోసార్లు పిలుస్తున్నారు. నిజంగానే పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా ఏదైనా పెళ్ళికి కానీ పేరెంటానికి కానీ ఒకసారి పిలిస్తే రారు. ముందు రెండు మూడు రోజులు ముందు ఒకసారి చెప్తారు, మళ్ళీ ఆ రోజు రేపు కార్యక్రమం ఉంటే ఈరోజు గుర్తు చేస్తారు, మళ్ళీ ఆ కార్యక్రమం జరిగే రోజు మరొకసారి మళ్ళీ గుర్తు చేస్తారు. అలా రెండు మూడు సార్లు పిలిస్తే కానీ రారు. అది సంప్రదాయం. అక్కడి నుంచి అక్కడికి వచ్చేసాం. కాలం మారింది, సమాజం మారింది, మనుషులు మారుతుంటాం. అలా ఒక్కసారి పిలవగానే మనం కూడా వెళ్ళిపోతాం. అసలు పిలవకపోయినా మెసేజ్ పెట్టినా వెళ్ళిపోతాం. మనం కూడా అలాగే కాలానుగుణంగా మార్పు చెందాం. మెసేజ్ పెడితే వస్తామా అనే పరిస్థితి లేదు. ఎవరైనా ఫోన్ చేసి పిలిస్తే అయ్యో ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎన్నో పనులలో ఉంటారు మీరు, మెసేజ్ పెడితే చాలు వచ్చేస్తాం కదా అని ఒక అవగాహన ఇరువురికి కూడా వచ్చింది. పరిస్థితుల్ని అర్థం చేసుకుని నడుచుకుంటూ ఉన్నాం. కానీ ఇలా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు పిలవడం అనేది, వాళ్ళు బయలుదేరిన తర్వాత కూడా బయలుదేరారా అని బయలుదేరడానికి ముందు అడగడం, బయలుదేరిన తర్వాత ఎక్కడున్నారు అని ఒకసారి రెండు మూడు సార్లు పలకరించడం అనేది ఎంతో గొప్ప మర్యాద. ఆ వచ్చేవాళ్ళు కూడా ఎంతో ఆనందంగా వస్తారు. అలా కాకుండా చెప్పాం కదా వస్తే వచ్చారు, లేకపోతే లేదు, రాకపోతేనే మంచిది, ఏర్పాట్లు చేయడం తగ్గిపోతుంది అనే ఆలోచనలతో పిలిచే పిలుపులు అవి పిలుపులు కాదు. దానివల్ల కార్యక్రమం చేసిన ఆనందం మనకు ఉండదు, వచ్చిన ఆనందం వారికి ఉండదు. కాబట్టి ఎలా పిలవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మర్యాద చేయాలి, ఇవన్నీ రామాయణం చెప్తుంది. అందుకనే రామాయణం జీవిత రమణీయత తెలియచేస్తుందని మనం అనుకున్నాం. కనుక యథావిధిగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను కృతార్థుని చేయగలరని ప్రార్థించాడు. అతడు అందుకు సమ్మతించి యజ్ఞ ప్రయత్నములు చేయవలసిందిగా చెప్పాడు. దశరథుడు మంత్రులను పురోహితులను రప్పించి యజ్ఞ ప్రయత్నములు చేయవలసిందని చెప్పాడు. వృషశృంగుడు దశరథుడు చెప్పాడు యజ్ఞ ప్రయత్నాలు చేసుకోమని. ఆ యొక్క దశరథుడు మంత్రుల్ని పిలిచి వాళ్ళకు చెప్పాడు. ఏర్పాట్లన్నీ ముగియు వరకు ఒక సంవత్సరం గడిచింది. నాకు తెలీదు, ఏదో ఒక వారం రోజులు, నెల రోజులు, రెండు నెలలు దగ్గర పెట్టుకొని గౌరవించాడేమో అనుకున్నాను, కానీ ఒక సంవత్సరం ముందే వారిని పిలిపించుకున్నాడు అని ఇప్పుడు తెలుస్తుంది. ఏర్పాట్లు చేయడానికే సంవత్సరం పట్టిందంట. అంటే ఆ అశ్వమేధ యాగం చేయడానికి అన్ని సంబరాలు కావాలి, అన్ని నియమనిష్టలు ఉంటాయి, అన్ని సమకూర్చుకోవలసినవి ఉంటాయి. సప్త సముద్రాల నుంచి, సకల పుణ్యనదుల నుంచి ఆ యొక్క జలాలను తెప్పించవలసి ఉంటుంది. ఇంకా ఎన్నో కావలసి ఉంటుంది. అందుకే సంవత్సరం పట్టినట్టుంది. వశిష్ఠుని ఆనతి మేరకు బ్రాహ్మణులు, స్థపతులు, కర్మాంతికులు, శిల్పులు, వర్ధకులు, కనకులు, గణకులు, శాస్త్రవేత్తలు ఇచ్చేశారు. ఇలా రకరకాల పనులు చేయగల రకరకాల సామర్థ్యం కలిగిన వాళ్ళందరినీ పిలిపించారు. ఉన్నతములు, విశాలములైన రాజభవనములు నిర్మించబడ్డాయి. అంటే వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కొత్తగా భవంతులు నిర్మించారు. ఉన్న వాటిలో వేటిని కొన్నిటిని ఏర్పాటు చేయలా, వచ్చే వాళ్ళ కోసం కొత్తగా భవంతులు నిర్మించారట. బ్రాహ్మణులకును, పౌరులకును చక్కని భవనములు నిర్మించబడ్డాయి. సకల వర్ణముల వారికి మృష్టాన్న భోజనములు ఏర్పాట్లు చేయబడ్డాయి. బ్రాహ్మణులకు సపరేట్గా కొన్ని ఇల్లు నిర్మించారు. పౌరులు ప్రజల కోసం సపరేట్గా నిర్మించారు. అంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి కదా, అందరూ సమానమని చెప్పి రాజుగారు కూర్చున్న సింహాసనం మీద ఎవరో ప్రజల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టలేరు కదా. రాజుగారి సింహాసనం మీద బ్రాహ్మణులు కూడా కూర్చోబెట్టరు. ఇంకా శూద్రుల సంగతి వదిలేద్దాం. రాజుగారు రాజుగారే, రాజుగారు కూర్చున్న సింహాసనం రాజుగారు కూర్చుంటారు, బ్రాహ్మణులు కూర్చున్న చోట బ్రాహ్మణులు కూర్చుంటారు, మంత్రులు కూర్చున్న చోట మంత్రులు కూర్చుంటారు, సైనికులు సైనికాధిపతులు కూర్చున్న చోట ఇలా అందరూ సమానమే అనేది ఏంటంటే ఎవరిని అగౌరవపరచకూడదు, ఎవరిని తక్కువగా భావించకూడదు, ఎవరిని చులకన చేయకూడదు, అందరినీ గౌరవించాలి, మానసికంగా అందరినీ గౌరవించాలి.
సమానంగా గౌరవించాలి. అంతేగాని ఏ ఒక్క వ్యక్తిని తక్కువగా చూడకూడదు. ఇది మనం పాటించాల్సిన విధానం. అదే సమయంలో ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇవ్వాల్సిందే. ఇలా అన్ని రకాలుగా ఎవరి మర్యాదలు వారు పొందుతూ ఉండాలి, ఎవరి గౌరవాలు వాళ్ళు పొందుతూ ఉండాలి వారి వారి స్థాయిని బట్టి. కానీ పై స్థాయిలో ఉన్నవాడు కూడా కింది స్థాయి వారిని కూడా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. అంతేగాని అతను కూర్చున్న దాని మీద తీసుకొచ్చి వా అందరినీ కూర్చోబెడితేనే సమానత్వం అనుకోకూడదు. అది ఈరోజు లేదు, ఆ రోజు లేదు, ఇక ముందు కూడా రాదు. ప్రధానమంత్రి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు మంత్రులే, వారి వారికి ఆ ప్రత్యేకతలు సపరేట్గానే ఉంటాయి. అందరికీ ఒకే రకమైన గౌరవ మర్యాద ఉండదు. ఎవరి స్థానం వారిది, ఎవరి పని వారిది. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ఏ వ్యక్తిని కూడా చులకం చేసి మాట్లాడకూడదు. అది నేర్చుకు. వారందరికీ చక్కగా మృష్టాన్న భోజనాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. సుమంత్రుడు స్వయంగా వెళ్ళి జనకుడు, కాశీపతి, కేకయరాజు, రోమపాదుడు మొన్నగు రాజులను ఆహ్వానించి వచ్చాడు. సింధు, సౌవీర, సౌరాష్ట్ర ప్రభువులు కూడా ఇచ్చేశారు. అంతయు సిద్ధమగునప్పటికీ మరొక వర్షం గడిచిపోయింది. అంటే ఏర్పాటు చేయడానికి ఒక సంవత్సరం, అందరినీ పిలిచి రావడానికి, ఆ పిలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా రావడానికి ఒక సంవత్సరం గడిచింది. ఇప్పట్లాగా టక్కున విమానాలకి వెళ్ళేది లేదు, ట్రైన్లు ఎక్కి వెళ్ళేది లేదు, కార్లలో ప్రయాణాలు లేవు. అప్పుడు అందరూ కూడా గుర్రాల మీద, రథాల మీద రావాల్సింది ఎంత దూరమైనా కానీ. కాబట్టి వాళ్ళు రావడానికి నెలలు పడుతుంది, వీళ్ళు వెళ్ళి చెప్పడానికి నెలలు పడుతుంది, చెప్పిన తర్వాత వాళ్ళు రావడానికి నెలలు పడుతుంది. ఈ విధంగా మరొక సంవత్సరం గడిచిపోయిందంట. చూడండి ఆ రోజుల్లో ఎలా ఉండేది జీవన విధానం, ప్రయాణ సౌకర్యాలు, కార్యక్రమం ఏర్పాట్లు, వాటికి ఎన్ని రోజులు ముందు నుంచి అనుకోవాలి. చక్కగా తలుచుకుంటేనే ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఆ కాలానికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. మరొక సంవత్సరం గడిచిపోయింది. దేశ దేశములు తిరిగి తిరిగి యజ్ఞాశ్వమును మరలి వచ్చింది. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అనేక దేశాలు తిరిగి 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 అయోధ్యకు చేరుకుందట. దశరథుడు ఋష్యశృంగ సమేతుడై సరయూ నది ఉత్తర దిశాన నెలకొల్పిన యజ్ఞశాలలో ప్రవేశించాడు. అంటే ఆ యజ్ఞం కోసం వదలబడినటువంటి ఆ అశ్వము దేశ దేశాలు తిరిగి, ప్రపంచమంతా తిరిగి క్షేమంగా నిర్విఘ్నంగా మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచైతే బయలుదేరిందో అక్కడికి విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాతనే యజ్ఞం మొదలవుతుందేమో అనుకుంటారు. అలాగే జరుగుతుంది. దశరథుడు ఋష్యశృంగ సమేతంగా యజ్ఞశాలలో ప్రవేశించాడట. యాగం ప్రారంభమైంది. మునిపుంగవులైన బ్రాహ్మణులు ఇంద్రునికి ఇవ్వవలసిన ఆవిర్భాగములిచ్చి స్తోత్ర శస్త్రములతో సోమలతను స్తుతించి బహిష్పవనాదులచే తత్కర్మదేవతల పూజించి ప్రవర్గ్యోపసత్తులైన తరువాత ప్రాతశ్రవణము, మధ్యందిన శవనము, తృతీయ శవనము నిర్వహించారు. అంటే యజ్ఞం చేసే విధి విధానాలు, మొట్టమొదట ఇంద్రుడికి ఇవ్వాల్సిన వాటిని ఆయనకు సమర్పించారు యజ్ఞంలో. ఆ తర్వాత ఇతర దేవతలకు వారికి ఇవ్వాల్సిన వాటిని సమర్పించారు. ఆ తర్వాత ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు కాలాల్లో చేయాల్సిన విధి విధానాలను చేశారు. యూపోచ్రయ కాలమున యాగమందు ఋత్విక్కులు బిల్వరూపములారు, బదిరయూపములు ఆరు, పలాశయూపములారు, శ్లేషాత్మక యూపం ఒకటి, దేవదారు యూపములు రెండును నిలిపారు. ఇవి ఒక పవిత్రమైనటువంటి వృక్షాలు. ఆ వృక్షాలకు సంబంధించిన వాటిని కూడా ప్రతిష్ఠించారు. ఇంద్రాది దేవతలను ఉద్దేశించి ఆ యూపములకు యథాశాస్త్రముగా పశువులను, పక్షులను, సర్పములను కట్టారు. ఆ యొక్క పవిత్ర వృక్షాలకు వేటి వేటినైతే కట్టాలో వాటినటువంటి కట్టారు. పశువులు, పక్షులు, సర్పములు కట్టారు. ఆ యూపములకు కట్టిన మొత్తము పశువులు 300 పశువుల్ని కట్టారు. వాణిలో
దశరథుని పట్టపు గుర్రమును కూడా చేర్చారు. అంటే 300 రకాల పశువులను కట్టారు. అందులో దశరథుని పట్టపు గుర్రాన్ని కూడా అతనికి అతని యొక్క ముఖ్యమైన ఆయన ఉపయోగించే గుర్రాన్ని కూడా కట్టారు. పట్టమైషి అయిన కౌశల్య ఆ అశ్వమును యథారీతిగా పూజించి బంగారు సూదులతో దాని గుండెపై 3 నాట్లు పెట్టెను. ఆ అశ్వాన్ని యథావిధిగా పూజించిన తర్వాత బంగారు సూదితో 3 సార్లు దాని యొక్క గుండెపైన కుచ్చారు. అది యజ్ఞం చేసే విధి విధానం కావచ్చు, అలా చేశారు. ఆ రాత్రి అంతయు ఆమె అక్కడనే గడిపినది. తదుపరి హోత అధ్వర్యుడు ఉద్ఘాత బ్రహ్మమహిని పరివృత్తిని వావాతను బాలాకలిని వరుసగా పరిగ్రహించిరి. అంటే వదలాల్సినవి ఏవో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా వదిలేశారు. అధ్వర్యుడు గుర్రపు వప తీసి హోమం చేశాడు. గుర్రానికి సంబంధించినటువంటి దాన్ని, ఒక ముఖ్యమైన దాన్ని తీసి హోమం చేశాడు. మహారాజు వపాధూమ గంధం ఆగ్రాణించాడు. ఆ గుర్రానికి సంబంధించిన దానితో యజ్ఞం చేసిన తర్వాత దాని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఆ ధూపాన్ని, ధూమాన్ని, పొగను ఆగ్రాణించాడు. అంటే చూశాడు, వాసన చూశాడు. తర్వాత 16 ఋత్విక్కుల గుర్రపు అంగములనన్నింటినీ యథావిధిగా హోమం చేశారు. ఆ గుర్రాన్ని సమరించినట్టున్నారు, దాని యొక్క అంగాలన్నీ కూడా ఆ యొక్క యజ్ఞంలో సమర్పించినట్టున్నారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలంలో అవి మనకు అర్థం కాదు, అలా చేయడం ఎంతవరకు కరెక్టు, అది మహాపాపము అనే సంప్రదాయం వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు అది ఆ సంప్రదాయం ఉంది, దాన్ని చేశారు. ఆ యజ్ఞం అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఫలితం ఏంటి, ఆ అశ్వానికి ఏమొస్తుంది, వారికి ఏమొస్తుంది, అలా చేయొచ్చా, ఆ శాస్త్రాలు అలా ఎందుకు చెప్పాయి, అవన్నీ మనకు తెలియదు. ఒకవేళ చెప్పినా ఇప్పుడు వాటిని విశ్వసించే వాళ్ళు లేరు, అంగీకరించే వాళ్ళు లేరు. కాబట్టి అప్పుడు అలా జరిగింది, దాన్ని మనం తెలుసుకుంటున్నాం అంతే. అశ్వమేధము 3 రోజులు జరిగినది. ప్రథమ దినమున చతుష్టోమము, ద్వితీయ దినమున ఉగ్ధము ఉగ్యము, 3వ నాడు అతిరాత్రము జరపబడింది. శాస్త్ర ప్రకారం ఆ యాగమున మరికొన్ని యాగములు జరిగినవి. అంటే అశ్వమేధ యాగం మెయిన్ ముఖ్యమైన యాగం, అదే సమయంలో మరికొన్ని యాగాలు కూడా చేస్తారట, చేశారు. వానిలో జ్యోతిష్ఠోమం 1, ఆయుర్యాగం 1, అతిరాత్రములు 2, అభిజిధ్యాంగం 1, ఆప్తోధ్యామం 1 నిర్వర్తించబడింది. ఇంకా చేసిన ఆ యొక్క మిగతా యాగాల గురించి కూడా తెలియజెప్తున్నాడు. ఇవన్నీ బ్రాహ్మణులకి, పండితులకు తెలుస్తాయి. ఆ యాగం అంటే ఏంటి, ఒక్కొక్క యాగం దాన్ని ఎందుకు చేస్తారు ఏంటి, వాటి జోలికి మనలాంటి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఆ యొక్క అశ్వమేధ యాగం ఎలా జరిగిందో తెలుసుకుంటున్నాం. తర్వాత దశరథుడు తన రాజ్యమునంతను ఋత్విక్కులను దక్షిణగానిచ్చెను. ఈ యజ్ఞం విధానంలో యజ్ఞం చేసిన తర్వాత రాజ్యం మొత్తాన్ని కూడా బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు, యజ్ఞం చేసిన వారికి దానం చేయాలని ఉంటుంది. సత్యభామ కృష్ణుని దానం చేసినట్టుగా ఆ విధంగా ఈయన తన రాజ్యాన్ని ఋత్విక్కులకు దానం చేశాడు. భవానేవ మహీం కృష్ణామేకో రక్షతు మర్హసి అని ఆ ఋత్విక్కులెల్లరూ రాజ్యమును మరల రాజునకు అప్పగించారు. రాజుగారు ఇచ్చారు కదా అని చెప్పి ఆ రాజ్యం ఇంక నాది అని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోలా, రాజుగారి సింహాసనం ఎక్కి కూర్చోలా, అలా ఇచ్చినటువంటి రాజ్యాన్ని తిరిగి రాజుగారికే సమర్పించారు ఋత్విక్కులు. సత్యభామ కూడా కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది, మళ్ళీ నారదుడి దగ్గర ఆమె తీసుకోవాలి, ఆయన ఎత్తు బంగారం ఇచ్చి. అది ఆ యొక్క యాగం యొక్క పద్ధతి, కానీ ఆమె ఇవ్వలేకపోయింది. అందుకు సమ్మతించి దశరథుడు వేదపారకులైన బ్రాహ్మణులకు 10 లక్షల ఆవులను, 100 కోట్ల సువర్ణమును, 400 కోట్ల రజతము సమర్పించాడు. దశరథుడు దేశదేశము నుంచి వచ్చిన బ్రాహ్మణులకు 1 కోటి సువర్ణములు ఇచ్చాడు. ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చు వరకు దశరథుని వద్ద ఏమీ మిగలలేదు. అప్పుడు అతడు ఆ బ్రాహ్మణునకు తన చేతి కడియమునిచ్చాడు. అదే రీతిన రాజులను, సామంతులను సత్కరించాడు. అశ్వమేధం ముగిసింది. ఆ విధంగా
తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని వారికి సమర్పించాడు. చివరికి ఆయన దగ్గర ఏమీ లేదంట. ఆ ఏమీ లేని పరిస్థితుల్లో చివరికి ఒక బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడు వచ్చేసరికి ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు తన చేతి మీద ఉన్న కడియని తీసి అతని దానం చేశాడంట. ఇది ఆ యొక్క అశ్వమేధ యొక్క పద్ధతి. అది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్.